పేద ప్రజలకు కూడా అందాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ నగరంలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఈ మెగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 42 ఎకరాల స్థలంలో 19 లక్షల స్క్వేర్ ఫీట్ల ఏరియాతో మొత్తం 2000 పడకలు 19 లక్షల స్క్వేర్ ఫీట్ 2000 పడకల సౌకర్యంతో ఈ దాదాపు 1200 కోట్ల రూపాయల ఖర్చుతో 24 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. ఈ ఎల్ఎన్టీ సంస్థ వారు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 60% స్ట్రక్చర్ మెయిన్ బిల్డింగ్ పని అయిపోయింది. స్ట్రక్చర్ ఈ సెప్టెంబర్లోగా హాస్పిటల్కు అవసరమయ్యే అన్ని సౌకర్యాలు పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరం డిసెంబర్లోపు పూర్తి మొత్తంగా కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుని దాని ప్రకారం ఏజెన్సీలు కావచ్చు మా అధికారులకు కావచ్చు టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్ల వరంగల్ జిల్లాకు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు కావచ్చు, అంటే ఇప్పుడు కొత్త అయితే వరంగల్, మహబూబాబాద్ అట్లే జనగాం, ఇవన్నీ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, ఈ ప్రాంత ప్రజలకు హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్లో గవర్నమెంట్ ఆసుపత్రులే కాదు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎలాంటి వైద్యం అయితే అందుతుందో, ఎన్ని విభాగాలైతే అక్కడ ఉంటాయో అలాంటి వైద్యాన్ని అన్ని విభాగాల్ని వరంగల్లోనే అందించాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిశ్చయంతో ఉన్నారు. మరి 5-6 జిల్లాల ప్రజలకు చాలా ఎంతో మేలు చేసిన సౌకర్యం అవుతుంది. మరి ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ప్రభుత్వ రంగంలో తీసుకోవడం అంటే ఆషామాషి కాదు. భారతదేశంలో అది చాలా అరుదుగా ఇవాళ ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించడం జరుగుతూ ఉన్నది. మరి మొదలుపెట్టిన చాలా తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించడం జరుగుతూ ఉన్నది. మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నది ఇంత పెద్ద స్ట్రక్చర్ ఇవాళ జరుగుతూ ఉన్నది. శరవేగంగా 24 గంటలు పన్నట్టి ఈ స్ట్రక్చర్ పూర్తి చేయడానికి మా అధికారులు, ఏజెన్సీ కూడా పూర్తి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ మా గౌరవ ఎమ్మెల్యే మున్నపల్లి నరేందర్ గారు కూడా నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి ఇవాళ అంటే ఒక విభాగం కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు అపోలో హాస్పిటల్లో కొన్ని విభాగాలు ఉంటాయి, హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో కొన్ని విభాగాలు ఉంటాయి, అట్లే ఇంకో కార్పొరేట్ హాస్పిటల్లో కొన్ని విభాగాలు ఉంటాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ హాస్పిటల్ కలిపి ఎన్ని విభాగాలైతే ఉంటాయో అన్ని విభాగాలు ఈ వరంగల్ హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. అన్ని విభాగాలు ఇక్కడ వస్తాయి, ఇది లేదు అనేది ఉండదు. ఇక్కడ వరంగల్ ఆసుపత్రిలో ప్రజల కోసం ఈ వైద్యం లేదు అని లేకుండా అన్ని విభాగాలను పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ని అట్లనే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నిర్మిస్తూ ఉన్నది. ఇది ఒకటే కాదు, హైదరాబాద్ నగరంలో కూడా, హైదరాబాద్ నగరంలో 4 కార్పొరేట్ ఇట్లనే ప్రభుత్వ ఆసుపత్రులు పెద్ద నెలకొల్పాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఒకటి ఎల్బీ నగర్ అంటే ఈస్ట్ నుంచి వచ్చే జిల్లాల వారికి ఎల్బీ నగర్ ఉపయోగకరంగా ఉండాలని, అట్లనే నార్త్ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి అల్వాల్లో ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి, అది కూడా ఇట్లాగే 1200 900 పడకలు, ఎల్బీ నగర్ 900 పడకలు, అల్వాల్ వెయ్యి, కాస్ట్ 1000 పడకలతో ఎల్బీ నగర్ మాతా శిష్యులు కలిపితే ఎల్బీ నగర్
900 అలవాళ్ళు 1000 పడుతుంది, మాతా శిశు కలిపితే ఇంకొక 200 అదే ఎల్బీ నగర్ లో 1000 పడకలు 900 కోట్లు, అలవాళ్ళు 1200 పడకలు అది 1000 కోట్లు. అంటే అక్కడ 900 పడకలేమో రెగ్యులర్ హాస్పిటల్, 200 పడకలేమో మాతా శిశు కేంద్రం. అట్లనే ఇంకొకటి ఏమో అక్కడ సనత్ నగర్, అది కూడా 1000 పడకల ఆసుపత్రి, అది కూడా 900 కోట్లు. ఇంకోటేమో టిమ్స్ గచ్చిబౌలి, టిమ్స్ గచ్చిబౌలి కూడా ఉన్నదాన్ని అధికరించి అది కూడా ఒక పెద్ద హాస్పిటల్ చేయాలి. తర్వాత నిమ్స్ లో కూడా ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి చేయాలని అది కూడా ప్రారంభం చేస్తా ఉన్నాం. అది 2000 పడకలది, అది 2000 పడకలతోటి 1600 కోట్ల రూపాయలతోటి నిమ్స్ ఆసుపత్రి. ఇట్లా దీని ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్గా రేపు రాబోయే కాలంలో పేద ప్రజలు ఎవరు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోయి వాళ్ళ అప్పుల పాలు కావద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. పేద ప్రజలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో అందే వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్ని అందాలని చెప్పి ఇట్లా ఒకేసారి ఇటు వరంగల్లో అటు హైదరాబాద్లో 4 పెద్ద పెద్ద 1000 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఈ దేశంలోనే ఇంత గొప్పగా వైద్య రంగంలో ముందడుగు వేయడం అనేది ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకున్నా మన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చి మనకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకున్నా మనం మెడికల్ కాలేజీలు కూడా ప్రతి జిల్లాకు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. ఇప్పటికే 8 మెడికల్ కాలేజ్ మొదలైపోయినాయి, ఇంకా 9 మెడికల్ కాలేజీలు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి మొదలు కాబోతా ఉన్నాయి. ఇట్లా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, ఈ 5 పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో ఆసుపత్రులు పెట్టుకొని వైద్య రంగంలో సమూల మార్పులు తేయడం జరిగింది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఈ వరంగల్ ఆసుపత్రి విషయానికి వస్తే తొందరగా టార్గెట్ వైజ్ పనులు చేయాలని, 3 షిఫ్ట్స్లో పనులు చేయాలని, ఎక్కడ కూడా అలసత్వం వద్దని, ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ లోపల మరి హాస్పిటల్ నడిచే విధంగా అన్ని సౌకర్యాలు సమకూర్చాలని, డిసెంబర్ లోపల మొత్తం ఆసుపత్రి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.